అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాగుంటే మేము బాగున్నట్టే. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఏంటంటే మళ్ళీ నన్ను ఒంటరిని చేశారండి. నిన్నటిదాకా ఎవరో ఒకరు ఉండేవారు, వచ్చేవారు, వెళ్ళేవారు, ఏదో పని చెప్పి ఊరు చేసేవాడిని. అలా టైంపాస్ అయిపోయింది. మళ్ళీ నిన్న వెళ్ళిపోయారు అవ్వలేరు. రాత్రి నుంచి నేను ఒక్కడినే ఇంకా వెళ్తూ వెళ్తూ నాకు చిన్న చిన్న పనులు చెప్పేసి వెళ్ళిపోయారు అనమాట. నేను నిన్నటిదాకా ఇందులో ఉన్నారు కదా, ఇందులోనే సిగరెట్లు గాలి చేశారు, తాగారు, ఏ సిరాకు స్మెల్ స్మెల్ వాసన వాసన వచ్చేస్తుంది ఇదంతా. ఈ పక్కలో ఏకలన్నీ ఇక్కడ వదిలేశారు. ఇవన్నీ తీయాలి, ఇంకా ఇవన్నీ పక్కలో అంతా క్లీన్ చేయాలి. ఆ రూమ్ ఎలా ఉందో, ఆ రూమ్ కదా చేసి ఉంటారు. పర్వాలేదులే, చెత్త ఉన్నది చెత్త అంతా తీసేతే మన పని అయిపోయినట్టు. కిటికీలు అవి ఓపెన్ చేసేసి కొంచెం గాలి బయటకు పోతే, సిగరెట్లు ఎటు వెళ్ళిన గాలి ఎటు వెళ్ళినాక ఆస్కారం లేదు బయటికి స్మెల్లో. సిగరెట్లు కొంపు ముత్తు కొంపు వచ్చేస్తుంది. బయట వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు కాలుతారు సిగరెట్లు, వీళ్ళు వీళ్ళు కాలుతారు. కానీ బయట వాళ్ళు భోజనానికి వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడే సిగరెట్లు కాల్ చేస్తున్నారు. ఇందులోనే వీళ్ళు ఏమంటారు, వాళ్ళు ఏమంటారు, మనం ఏమన్నా డేరాలు ఎత్తేసి పక్కన ఇవి తీసేస్తాను ఫస్ట్. కిటికీలన్నీ ఇంకా ఓపెన్ చేసేసాను. మంచి గాలి వస్తుంది అనమాట ఇప్పుడు లోపలికి. లోపలికి వెళ్ళి బయటికి వెళ్తుంది, బయటికి వెళ్ళి లోపలికి వస్తుంది. దానివల్ల ఇంకా వాసన పోద్ది అనమాట. స్మెల్ ఇది ఇదండి. ఇంకా అందులో చెత్త ఉన్నది, అది కూడా తీసేస్తాను. అది కూడా తీసేసి మళ్ళీ టైర్కి అది ఊడిపోయింది. మొన్న సంచులు కట్టాను కదా టైర్లకి, ఆ టైర్లు అది ఊడిపోయింది అనమాట. అది కట్టమన్నాడు, మళ్ళీ అది కట్టాలి. ఇంకా బట్టల కీసులు అనమాట, ఇవన్నీ కీసులు అన్నీ తీయాలి. తీసేసి ఇదైతే క్లియర్ అయిపోయింది.
నెట్టంగా నాకు ఈ టైర్లకి అవి కట్టడము, అక్కడ బరకం గాలికి బయటికి ఎగిరిపోయింది మొత్తం. మళ్ళీ అవి తెచ్చి అక్కడ శుభ్రంగా మడతెట్టాలి. ఏడైనప్పుడు వచ్చేసింది దగ్గర. ఇంటికాడ ఏమో మంచి మంచి వర్షాలు చల్లగా ఉంటుందంట, ఇక్కడ ఏమో ఎండ ఎరగొడేస్తుంది. ఫుల్ అయిపోయింది, ఇది ఎప్పుడు ఎట్టుకెళ్తారు. ఇంటికాడ పొద్దున్న ఫోన్ చేసినడికి పెద్ద వర్షం అంటున్నారు. అన్నీ డబల్ ఫోన్లే. మొన్న గుంత తీశాను కదండి, అది కూలిపోతుందని చెప్పాను అప్పుడే లాస్ట్లోను. అది చూడండి ఎలాగ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వేరే తీయ కిందకి దిగబడిపోయింది, ఇది మళ్ళీ ఫుల్ అయిపోతుంది. ఇది మళ్ళీ నేను మళ్ళీ ఇక్కడ తవ్వాలి. ఇది పెద్దగానే అంటే దానికి పైన వేసిన ప్లైవుడ్ మంచిగా లేదు, అది మనం ఏం చేస్తాం, అది దిగబడిపోతుంది. మంచి ప్లైవుడ్ అక్కడ ఉన్నది, అది ఏతనంటే వద్దన్నాడు. నన్ను సావ దెబ్బ నాకు. మొన్న గాలి గట్టిగా వేసింది నిన్న కాక మొన్న. ఆ గాలికి బరకం బరకం అక్కడికి వెళ్ళిపోయింది. చాలా బరువు ఉంటుంది తారబల్ల, లారీల మీద వేస్తారు అది మన ఊర్లోను. అది చాలా బరువు ఉంటుంది, అది ఈడ్చికి రావాలి ఇప్పుడు అక్కడికి. అది ఈడ్చుకు వచ్చి మడతెట్టడం అని ఒక్కడ వల్ల అవ్వదు కానీ, అది ఈడ్చుకొచ్చి అక్కడ ఆడేతాను, కొంచెం వాటర్ తాగి వెళ్తాను. గాలి అంత పెద్ద బరకం ఎలా ఎగిరిపోతుంది నాకు అర్థం అవ్వట్లేదు. చూడడానికి ఎలా ఉన్నది కానీ చాలా బరువు ఉంటుంది ఇది. దీన్ని ఏడ్చి నెల ఇప్పుడు గాలికి వచ్చేసింది అనమాట. ఇది దీన్ని ఇంటికి వెళ్ళి అక్కడ పెట్టాలి. తారబల్ల మన ఇంటి దగ్గర లారీల మీద వస్తాం కదా, అది వచ్చేసిందో మరి. ఇలాంటివి అన్నీ చూసుకుంటూ ఉండాలన్నమాట, ఇలాంటి చెత్త గెత్త అన్నీ క్లియర్ చేసి వచ్చి ఇందాక చూపించాను కదా, ఇది బీటలు తీసేసింది కిందకి వెళ్ళిపోతుంది ఇది అనేసి. ఏమైందంటే నిజంగా కిందకి వెళ్ళిపోయింది, ఇది వెళ్ళిపోయింది. దీని పని అయిపోయింది. ఇది నిన్న రెండు రోజులు కష్టపడి చేశాను. అక్కడికి ప్లైవుడ్ మంచిగా లేదు బాగాలేదు అని చెప్పాను నేను, వినలేదు. ఇప్పుడు మళ్ళీ నాకు చాలా టైం ఇచ్చుకుంటుంది. ఇప్పుడు ఇది ఈ మట్టి అంతా తీయాలి, ఇవన్నీ తీయాలి, వేరే ప్లైవుడ్ ఎక్కడ తేవాలో ఏంటి, నాకు మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఏంటి పరిస్థితి, అంతా తీయాలి, అంతా తీసి మళ్ళీ లోతు తీసి ఆ ప్లైవుడ్ వేసి. ఓకే అండి, మరి ఇంకా అది చేసినప్పుడు అయితే చూపించాను, ఆల్రెడీ మొన్న చేశాను చూపించాను కాబట్టి ఇంకా అది నేనే చేసుకుంటాను. నేను చేసిన చిన్న చిన్న పనులు అయితే వీడియో చేసి పెట్టాను. ప్లీజ్ లైక్ చేయండి, కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడి నుంచి వస్తున్నారో కామెంట్ మాత్రం మర్చిపోద్దు, ఎక్కడి నుంచి వస్తున్నారో కామెంట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే అండి, మరి ఏముంది ఇక్కడ చేసేదే మీకు చూపిస్తున్నాను. ఇంకా చాలా పని ఉందండి బాబు, వాళ్ళు వెళ్ళి వెళ్ళి వెళ్తే వెళ్తే నాకు మంచి బోల్ వాళ్ళు ఉంటేనే రైటు, వాళ్ళు ఎదురుగా చేస్తాం పని. వాళ్ళు లేనప్పుడు ఆ పని చేయాలి ఈ పని చేయాలి ఏ పని చేసామంటారు. మళ్ళీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎండ చూసారు ఎంత దారుణంగా ఉందను. అసలు నిన్నటిదాకా వేడి గాలి అనేది, ఈరోజు వేడి గాలి కూడా ఇట్లా ఆగిపోయింది సడన్గా. ఏం చేస్తాం మరి, ఇంకా చెయ్యాలి. ఫస్ట్ అయితే ఇంకా నేను ఇప్పుడు చేయలేను, అది కొంచెం ఈ గడ్డమ కొంచెం సాఫ్ చేసుకుంటాను. ఎందుకంటే ఏ ఉన్నాయి బ్లేడ్లు తెచ్చుకున్నాను మొన్న అక్కడి నుంచి, కొంచెం చేసుకుని ముఖం మొత్తం బాగాలేదు, మారిపోయిందండి, బూసోడ్లాగా అయిపోయింది. కటింగ్ చేసుకుంటాను, ఈ కటింగ్ చేసుకోవాలంటే షాప్కి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి. పాపం మొన్న మా ఫ్రెండ్ ఉండేవాడు కాబట్టి కటింగ్ చేసాడు నాకు, ఏదో వచ్చిరా అన్నట్టు వేసాడు, పర్లేదు. కానీ ఇప్పుడు నేను అయితే ఇదే చేసుకుంటాను, నాకు ఇది చేసుకోవటం రాదు. ఓకేనా, మరి ఉంటాను మరి, బాయ్ బాయ్, జై హింద్. వీడియో చూసి ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి, లైక్ చేయండి ఫస్ట్, లైక్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి.